మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతిరావు. ఈరోజైతే మనం ప్రకాశం జిల్లా కొండలూరు మండలంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద అయితే ఉన్నాం. అసలు మంకీ పాక్స్ అంటే ఏమిటి, ఆ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ సార్ని అడిగి తెలుసుకుందాం. రండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. పనులూరు ప్రేక్షకులందరికీ, పనులూరు ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కృష్ణవేదని. ఇక్కడ పనులూరు పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. సార్, అసలు మంకీ పాక్స్ అంటే ఏంటి సార్? మంకీ పాక్స్ అనేది ఇంతకుముందు మనకి, ఇప్పుడు ప్రస్తుతానికి ఎంపాక్స్ అని పిలుస్తున్నాము, ఇంతకుముందు మంకీ పాక్స్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు. అది ఏంటంటే స్మాల్ పాక్స్ అంటారు కదా, అంతకుముందు మనకి మసూచి పెద్దమ్మవారు అంటారు అనమాట. సో అట్లానే దాని కోవకు సంబంధించింది ఈ మంకీ పాక్స్. ఇది ఒకసారి అంతకుముందు రీసెర్చ్ చేస్తూ ఉంటారు కదా మంకీల మీద. సో మంకీల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో దాని వాటి ద్వారా వ్యాప్ చెంది కాబట్టి దానికి మంకీ పాక్స్ అని మనం పేరు పెట్టుకున్నాం. వ్యాధి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సార్? వ్యాధి లక్షణాలు అంటే మెయిన్ మనకి ఇవి దద్దులు అంటారు కదా, ర్యాషెస్ వస్తాయి. మెయిన్ ర్యాషెస్ అంటే చిన్న విస్కిల్స్ ఫామ్ అయిపోయి దానికి బొడిపి లాగా వచ్చేసి తర్వాత క్రస్ట్ ఫామ్ అయిపోయి విడిపోవటం కానీ. సో అలా మెయిన్ అది వస్తుంది. దాని మెయిన్ ఫస్ట్ మనకి ఫీవర్ కానీ లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్మెంట్ అంటారు, లింఫాడినోపతి అంటారు అనమాట. అంటే ఇక్కడ సర్వైకల్ కానీ, యాక్సిలరీ కానీ, జెనటివల్ కానీ, సో ఇట్లాంటి రీజన్స్ లో మనకి లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. దాంతోపాటు మలేజ్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, హెడ్ ఏక్ కానీ. సో ఈ లక్షణాలన్నీ మనకి కనిపిస్తాయి. ఎటువంటి వాటిలో తొందరగా వ్యాపించే ఇది ఉంటుంది సార్ దీనికి? మెయిన్గా ఇంతకుముందు మనకి ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్ అంటారు అనమాట. అంటే డయాబెటిక్ ఉన్నా కానీ, దీర్ఘకాలిక వ్యాధులు అంటారు కదా, షుగర్ కానీ, వాళ్ళకి ఇంతకు ముందు ఎక్కువ ఇన్ఫెక్షన్ బారిన పడుతుంటారు కదా, లైక్ కోవిడ్ వచ్చినా కానీ, ఇంకా న్యూమోనియా ఇబ్బంది కానీ, సో ఇలాంటి వాళ్ళలో శ్వాస సంబంధమైన ఇట్లాంటివన్నీ వాళ్ళలో ఎక్కువ మనకి ఈ వ్యాధి అనేది తొందరగా వ్యాప్చిందే ఛాన్స్ ఉంటుంది. తన పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, వాళ్ళందరికీ ఇమ్యూనిటీ పవర్ కొంత తక్కువ ఉంటుంది, వాళ్ళలో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే మిడిల్ ఏజ్ వాళ్ళకి తొందరగా వ్యాపించే శక్తి ఉండదు అందరికీ, ప్రతి ఏజ్ గ్రూప్ కి ఇది ఎఫెక్ట్ అవుతుంది. కాకపోతే ఇమ్యూనిటీ పవర్, దాంతోపాటు ఇట్లా చెప్పాను కదా, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి కోవిడ్ ఎట్లయితే మనకి ఎఫెక్ట్ చేస్తుందో అట్లాగా ఇది కూడా ఎలాగ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువ అయిపోయింది అనుకోండి సార్, అంటే ఏ అవయవం ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఏ పార్ట్ బాడీలో ఏ పార్ట్ ఎక్కువ? మెయిన్గా ఇవి ఊపిరితిత్తులకు సంబంధించిన వాటిలో కూడా వస్తుంది అనమాట స్మాల్ పాక్స్ అనేది. ఇంతకుముందు అయితే మసూచి అని చెప్పాను కదా, సేమ్ ఆ వ్యాధి లక్షణాలు దీంట్లో కూడా వస్తూ ఉంటాయి అనమాట. ఆ స్కిన్ కి సంబంధించినవి కానీ, దద్దులు రావటం కానీ, ర్యాషెస్ అని చెప్పాను కదా, అట్లాంటి వాటి వల్ల స్కిన్ కి ఇంకా ఎక్కువ అయితే ఇన్ఫెక్షన్ ఎక్కువైనా అనుకోండి, ఎన్సెఫలైటిస్ అంటారు అనమాట, బోతకాలు రావటం కానీ, ఇంకా ఎక్కువ సెప్సిస్ అంటే ఒళ్ళంతా చీమ్ కారటం కానీ, ఇట్లాంటివన్నీ వస్తాయి అనమాట కాంప్లికేషన్స్ అనేవి. వీటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? నివారణ మార్గాలు? నివారణ మార్గాలు అంటే మనకి మెయిన్గా ఈ ఇవన్నీ ప్రస్తుతం మన దేశంలో అయితే తక్కువే ఉన్నాయి అనమాట. సో మన దేశంలో ఫస్ట్ కేసు రిపోర్ట్ అయింది 2022 జూలై దగ్గర అక్కడ కేరళలో రిపోర్ట్ అయింది. సో ఈ లోపల మనకి 30 కేసులు మాత్రం రిపోర్ట్ అయింది ఓవరాల్ ఇండియాలో, అవి కూడా ఒక 15 కేరళలో, 15 ఢిల్లీలో రిపోర్ట్ అయ్యాయి. అంటే వాళ్ళు రికవర్ అయ్యారు, కొంతమంది చనిపోయినారు, కొంతమంది రికవర్ అయ్యారు. సో లాస్ట్ కేసు మనకి మార్చి 2024 రిపోర్ట్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి దాకా మనకి కేసులు అనేవి రిపోర్ట్ కాలేదు. అంటే టెస్టులు చేస్తున్నాం కానీ, అంతకుముందు కోవిడ్ లో మనకి ఎట్లయితే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తాం, సో వీళ్ళకి స్వాప్స్ అనేవి కలెక్ట్ చేస్తాం అనమాట. సో మనకి ఈ దద్దులు ర్యాషెస్ అవుతాయి కదా, సో ర్యాషెస్ నుంచి దాంట్లో ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట, ఆ ఫ్లూయిడ్ కానీ, దాంతోపాటు ర్యాషెస్ క్రాపింగ్స్ కానీ, సో ఇవన్నీ కలెక్ట్ చేసి దాంతోపాటు ఓవరాల్ నేసల్ స్వాప్స్ అంటారు అనమాట. సో నేసల్ స్వాప్స్ అంటారు. సో మనకి కోవిడ్ అంతకుముందు ఎట్లా స్వాప్ కలెక్ట్ చేసేది, ఇంకుల్లో పెట్టేసి, నోట్లో పెట్టేసి, సో అట్లాగా స్వాప్స్ అన్ని కలెక్ట్ చేసేసి మనము ల్యాబ్ పంపిస్తాం. సో ల్యాబ్ కి ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్ ఉంటాయి. సో పంపిస్తే అది కన్ఫర్మ్ అయితే ఆ డిఎన్ఏ ఏదైతే ఉంటుందో ఆ డిఎన్ఏ సేమ్ అట్లా కన్ఫర్మ్ అయితే, సో దాన్ని కన్ఫర్మ్ చేసుకొని మనము ఆ కేసు నిర్ధారణ చేసుకుంటాము. నిర్ధారణ చేసుకున్న తర్వాత దాంతోపాటు ఏంటంటే, ఇప్పుడు చెప్పినట్టు మన దేశంలో తక్కువ ఉంది కాబట్టి మిగతా దేశాలు అనమాట, అమెరికాలో కానీ ఇంతకుముందు వెస్ట్ కాంగోలు ఫస్ట్ రిపోర్ట్ అయింది కేసు. సో ఎపిడమిక్ ఎక్కడైతే ఉందో కేసెస్ అనేది ఆ దేశాల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఆ దేశాల నుంచి ఇక్కడికి ఎవరైతే వస్తుంటారో ఫారినర్స్,
సో వాళ్ళ నుంచి మనకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళని ముందుగానే మనకి ఎక్కడైతే వ్యాధి లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో, లేదంటే ఎవరైతే ఫారిన్ నుంచి మనకు వస్తుంటారో వాళ్ళని కోవిడ్ ఎలా అయితే మనం ఐసోలేట్ చేసి పెట్టున్నాము, ఒక 21 డేస్ ఐసోలేట్ చేయాలి. సో వాళ్ళని ఐసోలేట్ చేసేసి వాళ్ళకి ఎవరైనా కానీ వ్యాధి లక్షణాలు ఎవరికైనా కానీ కనిపిస్తే 21 డేస్ ఉండి వ్యాధి లక్షణాలు ఏం కనిపించకపోతే వెళ్ళండి, మనం వాళ్ళని డిశ్చార్జ్ చేసేస్తాం, మనం పంపించేస్తాం ఇంటికి వెళ్ళండి అనేసి. అలా కాకుండా 21 డేస్ లో ఉండి వాళ్ళకి ఫీవర్ కానీ ఇప్పుడు చెప్పినట్టు ర్యాషెస్ ఏర్పడి మిగతా ఏ లక్షణాలు ఇట్లాంటివి ఉంటే వాళ్ళని మళ్ళీ ఇట్లా ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆ తర్వాత మొత్తం ట్రీట్మెంట్ అంటే కంప్లీట్ గా వాళ్ళకి క్రస్ట్ ఉంటుంది, క్రస్ట్ మొత్తం హీల్ అయిపోయి న్యూ స్కిన్ ఫామ్ అయ్యేంత వరకు వాళ్ళని మన ట్రీట్మెంట్ లో ఉంచాలన్నమాట. దాంతోపాటు వీళ్ళకి ఎట్లా అంటే మనకు ఉత్త మనుషుల నుంచి మనుషుల ద్వారానే రాదు ఇది వ్యాధి అనేది. ఇది అంటువ్యాధి లాంటిది కదా సార్? అంటువ్యాధి అంటే అంటువ్యాధి కూడా అట్లా వస్తున్నాం మనుషుల నుంచి మనుషులకి. ఇట్లా ఎట్లా అంటే దగ్గటం వల్ల కానీ అంటే సెలైవా ఉంటుంది కదా మనకి, ఈ డ్రాప్లెట్స్ ఇన్ఫెక్షన్ అంటారన్నమాట. సో ఇక్కడ నుంచి ఎయిర్బోర్ ఇన్ఫెక్షన్ లాగా, సో ఇక్కడ నుంచి వాళ్ళకి పడటం వల్ల సెలైవా అనేది దాని ద్వారా వస్తుంది. దాంతోపాటు వీళ్ళకి ఇవంతా ర్యాషెస్ ఉన్నాయి కదా, ర్యాషెస్ లో ఫ్లూయిడ్ ఉంటుంది కదా, ఆ ఫ్లూయిడ్ వేరే వాళ్ళకి అంటుకోవడం వల్ల కానీ, దాంతోపాటు మనకి ఎవరికైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు వేసుకున్న బట్టలు దానికి ఇవన్నీ అంటుకుంటాయి కాబట్టి, సో వీటి వల్ల కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. దాంతోపాటు ఓన్లీ మనుషుల నుంచి మనుషుల ద్వారా రావటమే కాదు, ఇది మంకీ పాక్స్ కాబట్టి జంతువుల నుంచి వచ్చింది కాబట్టి. సో ఇవి రోడెంట్స్ అంటారు, ర్యాట్స్ కానీ ఇవి ఎలుకలు కానీ, ఇది ఎలుకలు కానీ మంకీలు కానీ, సో వీటి వల్ల కూడా మనకి వచ్చే ఛాన్స్లు ఉంటాయి. సో వాటిని ఎక్కడైనా కానీ చనిపోయిన వాటిని కానీ చాలా మంది మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు వాటిని ముద్దు పెట్టుకోవటం కానీ, ఒకవేళ చనిపోతే వాళ్ళు తీసుకొని జాగ్రత్తగా కొద్దిగా పడేయటం కానీ అట్లా చేస్తూ ఉంటారు. సో వాటిని పట్టుకోకుండా ముట్టుకోకుండా, సో వీలైనంత వరకు మనకి పర్సనల్ హైజీన్ మెయిన్ అనమాట, చేతులు మంచిగా కడుక్కోవటం కానీ, శానిటేషన్ చేసుకోవటం కానీ, దాంతోపాటు మనకి హ్యాండ్ గ్లౌజ్ తీసుకోవటం కానీ, మాస్క్ వేసుకోవటం కానీ, సో ఇట్లాంటివన్నీ మనం ప్రికాషన్ గా మనం చూసుకోవాలన్నమాట. ఎట్లయితే కోవిడ్ మనం చేస్తున్నాము అట్లా హ్యాండ్ వాషింగ్, మెయిన్ టెక్నిక్ హ్యాండ్ వాష్ టెక్నిక్ ఉంటుంది కదా, సో అది మెయిన్ చేయాలన్నమాట వాటితో. ఇది ఎక్కువగా ఏ సీజన్ లో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్? సీజన్ అట్లాంటి ఏం లేదు మనకి, ఎప్పుడైనా కానీ డిసీజ్ అనేది ఇప్పుడు చెప్పినట్టు ఎలాగైనా కానీ స్ప్రెడ్ అవుతుంది అన్నమాట, సీజన్ కి దానికి ఏం సంబంధం లేదు. కోవిడ్ చెప్పాలంటే ఇప్పుడు ఎక్కువ ఈ సీజన్ లో కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కానీ సీజన్ కి సంబంధం లేదు, అన్ని సీజన్ లోనూ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీటికి ఏమైనా లేటెస్ట్ అప్డేటెడ్ ఏమైనా మెడిసిన్స్ ఏమైనా వచ్చాయి? మెడిసిన్స్ అంటే మనకి ఇండియాలో అంత ట్రాన్స్మిషన్ ఎక్కువ లేదు కాబట్టి, సో యుఎస్ కానీ, సో ఆఫ్రికా కానీ, సో అలాంటి కంట్రీస్ లో వాళ్ళకి వ్యాక్సిన్ అనేది వాళ్ళు అప్రూవ్ చేశారు. సో ఆ వ్యాక్సిన్ అనేది ఇమ్యునైజేషన్ అనమాట, సో వ్యాక్సిన్ అనేది వాళ్ళు ఇస్తున్నారు. సో మనకి ఇంకా అంతవరకు రాలేదు కాబట్టి మాస్ వ్యాక్సిన్ అనేది మన గవర్నమెంట్ ఇంకా తీసుకురాలేదు. సో మనకు కానీ కేసెస్ అనేవి ఎక్కువ రిపోర్ట్ అవుతూ ఉంటే అప్పుడు మనకి ఇండియా వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు మీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ హాస్పిటల్ ఎవరికి వచ్చిన ఛాన్స్ అయితే మీకు ఏం కనబడలేదు? ఎక్కడ కేసు కానీ రిపోర్ట్ కాలేదు మనకి. ఏమన్నా కానీ కేసు రిపోర్ట్ అయితే ఇమీడియట్ గా మనకి డిఎంహెచ్ ఆఫీస్ కి మనం ఇంటిమేషన్ ఇస్తాం. సో వాళ్ళు పైన మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇప్పటివరకు మనకైతే ఎక్కడ కేసు రిపోర్ట్ కనిపించలేదు. ఫైనల్ గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు చెబుతారు జనాలకి? మనకి జాగ్రత్తలు అంటే బేసిక్గా ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా చూసుకోవాలన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఏదైనా కేసు వచ్చింది మనకి, సో జ్వరం వస్తే మామూలుగా ఏం చేస్తాం మనము, పారాసెటమాల్ ట్యాబ్లెట్ తీసుకోవడం. దాని తగ్గట్టు ఎక్కువ ఇంకా దద్దు ఇవి ర్యాషెస్ వచ్చినాయి, సో వాటి తగ్గట్టు ఏంటంటే యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ తీసుకోవడం అట్లా చేస్తాం. ఇంకా వాళ్ళు జిల్లా అట్లా ఉందంటే క్యాలమిన్ లోషన్ యూస్ చేస్తాం, ఏదన్నా కానీ ఈ పుండ్లకి వాటికి ఇంకొక ఆయింట్మెంట్ యూస్ చేయటం, ప్రాపర్ హైజీన్ ఉంటుంది అన్నమాట. ఏదన్నా కానీ హ్యాండ్ వాష్ టెక్నిక్ హ్యాండ్ వాష్ చేయటం కానీ, దాంతోపాటు పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి, మంచిగా స్నానం చేయడం కానీ, దాంతోపాటు హ్యాండ్ వాషింగ్, గోల్ కత్తిరించుకోవడము ఇట్లాంటివన్నీ. దాంతోపాటు ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు చెప్పినట్టు మీకు ఏదైతే మనకి జ్వరం వస్తే జ్వరం తగ్గ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తాము, ఫీవర్ ఇది దద్దులు ఏమైనా ఉన్నాయి కాబట్టి దానికి యాంటీబయాటిక్స్ ఇవన్నీ యూస్ చేస్తాం. ఇవన్నీ యూస్ చేస్తూనే వీటితో పాటు ప్రికాషన్గా ఏమేమి యూస్ చేస్తాము అంటే ప్రివెంటివ్ మెజర్స్ అంటారు కదా, వాటికి ఇంతకుముందు చెప్పినట్టు ఏవైతే వాటి నుంచి వస్తాయి కాబట్టి, జంతువుల నుంచి వస్తాయి కాబట్టి, ఎక్కడైతే చనిపోతూ ఉంటుందో వాళ్ళని మనం జాగ్రత్త అది పట్టుకోకుండా, లేదా గ్లవ్ వేసుకొని పట్టుకోవటము, లేదంటే ఏదైనా కానీ జంతువులు కానీ ఏదైనా కానీ సిక్కుగా ఉన్న వాటిని అనమాట, జంతువులు కానీ ఏదన్నా ఉంటే వాటిని దగ్గర తీసుకోండి అట్లా చేయకుండా కొంచెం దూరంగా ఉండటం, వాటి గ్లవ్ వేసుకొని పట్టుకోవడం లేదంటే అవన్నీ చేయాలి. దాంతోపాటు ఇంకా మనుషుల నుంచి మనుషుల ద్వారా వస్తుంది కాబట్టి
ఎవరైతే సిక్ పీపుల్ మనకైతే కనిపిస్తారో వాళ్ళకి దూరంగా ఉంటాము, వాళ్ళు వేసుకునే బట్టలకి దూరంగా ఉంటాము, తగలకుండా చూసుకోవటం. ఆహార నియమాలు ఎటువంటి ఆహార నియమాలు? మంచి డైట్ తీసుకోవాలి, ఏదైనా కర్లేదు, మంచి డైట్ తీసుకోవాలి, ఎక్కువ వాటర్ తీసుకోవాలి, ప్రాపర్ హైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది మనకి. వాటర్ మంచి న్యూట్రిషన్ అంటే చెప్తున్నట్టు నాన్ వెజ్ ఏమైనా తినొచ్చు, న్యూట్రిషన్ అంటే ఏమైనా తినొచ్చు మీరు. నాన్ వెజ్ చికెన్ కానీ, మటన్ కానీ, దాంతో పాటు మాకు వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, దాంతో పాటు మన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, బాదం పప్పు, జీడిపప్పు అని చెప్పేసి, పిస్తాపప్పులు అని చెప్పేసి, సో ఇట్లాగా ఏమైనా కానీ మనం తినొచ్చు, మంచి న్యూట్రిషన్ అని చెప్పేసి తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ మంచిగా ఉంటుంది కాబట్టి, సో దట్ మనం ఫైట్ చేయగలం ఆ వ్యాధితో అట్లా. సార్ ఇప్పుడు మనకి ఒకవేళ వ్యాధి చోకిందని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయగలం? చెప్పినట్టు మీకు చెప్పే ఫస్ట్ మనకి జ్వరం వస్తుంది కదా, సో జ్వరం వచ్చిన ఒక 2 డేస్ కి మనకి ఇట్లా దద్దు ఇది ర్యాషెస్ రావటం అట్లా వస్తాయి. అట్లా వచ్చిన హాస్పిటల్ డాక్టర్ కన్సల్ట్ అయితే బెటర్ అనమాట. అది ఫస్ట్ మనకి ఆ ఫేస్ మీద కనిపిస్తాయి, ఆ ఫేస్ మీద కనిపించి ఆ తర్వాత చేతులకి కాళ్ళకి. అంటే నార్మల్ దద్దుల కన్నా ఇది కొంచెం డిఫరెంట్ ఉంటాయి సార్? నార్మల్ దద్దుల కన్నా డిఫరెంట్ గా అట్లా అంటే లేదు, వాటికి వీటికి సేమ్ ఒకేలా ఉంటాయి, కాకపోతే మనకి ఈ వ్యాధి లక్షణాలు ఇట్లా ఉంటాయి కాబట్టి వీటి తెలుసుకొని టెస్ట్స్ వేసి అతను కన్ఫర్మ్ చేసుకుంటే మనకు వచ్చిందని తెలియదు కదా కొంతమందికి, ఇది మంకీ ఫాక్స్ అని మనం ఫైండ్ అవుట్ చేయలేము కదా కరెక్ట్ గా కన్ఫర్మ్. అదే దానికోసమే, సో అప్పటి వరకు ఏం చేస్తాము, వాళ్ళని ఐసోలేషన్ లో పెడతాం, ఎక్కడైతే ఇట్లా ఉందో, సో అప్పటి వరకు ఐసోలేషన్ లో పెట్టేసి వాళ్ళకి జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇచ్చేసి, సో ఆ టైంకి ఈ లోపల మనం స్వాబ్స్ పంపిస్తాం కాబట్టి కన్ఫర్మ్ వచ్చిన తర్వాత దాని తగ్గట్టు మనం ఇంకా ట్రీట్మెంట్ అనేది ఇస్తాం అన్నమాట. ఒక తక్కువ సింప్టమ్స్ ఉన్నాయి వాళ్ళని మామూలుగా మనకు ఐసోలేషన్ లో కూడా హోమ్ ఐసోలేషన్ మనం చేసుకోవచ్చు, అంటే గైడ్ లైన్స్ ఆఫ్ మెడికల్ హెల్త్ ఆఫీస్ ఉంటుంది కదా, సో ఆ గైడ్ లైన్స్ తోటి మనం చేసుకోవచ్చు అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.